పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భవనత్రయం. ఇవాళ ఇక్కడ బ్రాహ్మణ భవన్ వెల్ఫేర్ గ్లోబల్ వెల్ఫేర్ బ్రాహ్మణ్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళ దగ్గరికి వచ్చాము మేము. నా పేరు మా ఇంటి పేరు జనస్వామి, నా పేరు రామసాది సుబ్రహ్మణ్య శర్మ, మరి శివశ్రీ గోత్రం, విజయవాడ కృష్ణలంగా ఉంటాను నేను. కొంత శ్రోత్రియమైనటువంటి వ్యవహారం జీవనం చేస్తున్న మాకు అలా అనుకోకుండా హైదరాబాద్ ప్రయాణం అయ్యాము. సరే మేము చోటు భోజనానికి వెళ్ళవలసి వాస్తవంగా ఉన్నది, సరే అనుకోకుండా నేను అక్కడ భోజనం చేయలేకపోయాను. అప్పుడు నాకు ఎందుకనో అనుకోకుండా గుర్తొచ్చింది, 2014 నా వివాహాది పూర్వం సుమారుగా ఈ సంస్థ ఏదో ఒకటి ఇక్కడ పెట్టినట్టుగా ఆన్లైన్లో నేను చూసినట్టుగా ఇంతకుముందు కూడా నేను 2-3 ఇది ప్రయత్నం చేసి ఏదో హడావిడిలో ఉండి ఇక్కడ రాలేకపోయాను. సరే ఇవాళ అనుకోకుండా నేను నెట్లో ప్రత్యేకంగా సెర్చ్ చేస్తే నాకు ఫేస్బుక్లో ఆ పేజీలో అన్నీ ఇక్కడ కనిపించాయి. వెంటనే ఆ నెంబర్కి ఫోన్ చేశాను, మా ఇట్లా టైం 2 మరి భోజనానికి రావచ్చా అని చెప్పని అడిగాను. తప్పకుండా అండి అని చెప్పి అన్నారు. వెంటనే అప్పుడు మేము సుమారుగా ఎల్బీ నగర్ నిన్నప్పుడు ఫస్ట్ కాల్ చేశాం, తర్వాత అక్కడి నుంచి డిల్సిక్ నగర్ వచ్చేసరికి సెకండ్ కాల్ చేసి మేము వస్తున్నాం అనేటువంటి విషయం కన్ఫర్మ్ చేశాం. చాలా వారే అడుగుకోకుండా అక్కడ దారిలో ప్రయాణంలో మాతో కలవడం జరిగింది. మేము ఇక్కడికి రావడం ముందు రాగానే మిగతా మాట్లాడిన తర్వాత ముందు భోజనం చేశారండి అని చెప్పని సకాలం కాబట్టి ముందు భోజనం చేసి ఇప్పుడు ప్రశాంతంగా మాట్లాడుతున్నాం. చాలా మంచి భోజనం దాని అంటే ఇక్కడ ఇప్పుడే ఇక్కడ వ్యవస్థలన్నీ కూడా నిదానంగా చూస్తూ వస్తున్నాం. ఈ ఆడపిల్లలు వీళ్ళందరినీ కూడా ఇక్కడ హాస్టల్ లాగా పెట్టడం, వాళ్ళందరినీ చదివించడం, మరి గిరిప్రసాద్ గారు ఎవరో నాకు వాస్తవంగా తెలియదు కానీ భగవంతుడు ఇవాళ మాకు ఇక్కడ భోజనం వ్యవస్థ ఏర్పాటు చేశాడు అని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు 10 అన్నాం సుమారు. అది అందుకోసం చెప్పని ఏదైనా సరే ఇవాళ నేను అనుకున్నటువంటి విషయం ఏంటంటే అంటే మన ఎవరున్న ఆయన అనేది గిరిప్రసాద్ గారితో కూడా 2 ఇప్పుడు మాట్లాడాను. వారు అనేది ఏంటంటే 50 వచ్చినా మేము పెడతామని మాకేం దిగులు లేదంటారు. కానీ మనం చేయవలసింది ఏంటంటే ఇప్పుడు మేము చేసిన పొరపాటు మిగతా ఎవరు చేయకూడదనే ఈ వీడియో చెప్తున్నాం. రావడం అంటే 2 మేము వచ్చాము, సరే మేము ఇద్దరమే కాబట్టి ఆయన కాదని కూడా భోజనం పెట్టగలిగాము అని చెప్పి అన్నారు. సరే ఏదైనా ఎక్కువ మంది వచ్చినా ఎంతమంది వచ్చినా సరే ముందరస్తుగా ఒక ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వాళ్ళకి ఇవ్వగలిగితే వాట్సాప్ ద్వారానో మరి లేకపోతే ఫోన్ ద్వారానో ఎట్లయినా సరే ఇన్ఫర్మేషన్ ఇస్తే మనకు కావాల్సిన రీతిగా చక్కగా వాళ్ళు కింద సంప్రదాయబద్ధంగా భోజనం అనేది కూడా పెడతారు. ఇది ఒక ఆనందంతో చెప్పేటువంటి విషయం, అందరూ ఈ అవకాశాన్ని వినియోగం చేసుకోండి. ఈ సంస్థ మరి దినదిన అభివృద్ధి అవ్వాలని అనేక మందికి ఇది కల్పతరువులాగా ఉండాలి అని కూడా భావిస్తూ గురుముఖమనదీత్య ప్రాహ వేదాన శేషాన్ నరపది పరిక్లుప్తం శుల్కమాదాతు కామః స్వసురమమర వంద్యం రంగనాథస్య సాక్షాత్ ద్విజగుల తిలకం తం విష్ణుచిత్తం నమామి. నమస్కారం, నా పేరు జనార్దనాచార్యులు, మాది శాండిల్స్ గోత్రం, విజయవాడ. మా గురువుగారు మేము అనుకోకుండా వాళ్ళ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాం. బయట ఏమీ తిరగకపోవడం అలవాటు లేకపోవడం వల్ల ఇక్కడికి భోజనానికి వచ్చాం. ఇక్కడ మన బ్రాహ్మణ అసోసియేషన్ వాళ్ళు మాకు ఈ పూట భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఎవరైనా వచ్చి భోజనం చేసేవారు ఉంటే ముందస్తుగా ఇక్కడ పైన ఉన్న స్క్రీన్ నెంబర్కి ముందస్తుగా ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. చక్కగా వసతులన్నీ బాగున్నాయి, సద్వినియోగం చేసుకోండి. పేసులు ఉన్నారు.